విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ పై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. సీఎం జగన్ బ్రాండ్ ద్వారానే ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అమర్నాథ్ అంటుంటే, వైసీపీ పాలనలో అనేక పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయంటూ కౌంటర్ ఇచ్చారు అచ్చెన్నాయుడు. ఆ రోజు మేము పారిశ్రామిక సమ్మిట్లు పెట్టి ఒప్పందాలు చేసుకోవడమే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని పరిశ్రమల్ని ల్యాండ్ అలాట్ చేసి రాయితీలు ఇచ్చి చాలా పరిశ్రమల్ని శంకుస్థాపన చేయించి ముందుకెళ్తున్నటువంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి. అందులో ఒక్కటైనా సరే నువ్వు పూర్తి చేయగలిగావా? ప్రతి ఒక్కడిని పిలవడం, భయపెట్టడం, డబ్బులు అడగడం, ఈ భయానికి ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసి 4 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలేదు. నువ్వు మళ్ళీ సమ్మిట్లు పెడితే ఏంటి ఉపయోగం? దీనివల్ల మాట్లాడు, దాని గురించి ముందు మాట్లాడు. సమ్మిట్లో రేపు అమర్రాజా బ్యాటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? దావోస్ ఏం వెళ్ళలేదంటే చల్లంటాడు. ఈ రాష్ట్రానికి ప్రధానంగా మెయిన్ ఫోకస్ అనేటువంటిది బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ద్వారానే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడిని ఆకర్షించాలనేటువంటి ప్రయత్నం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏకైక బ్రాండ్ ఏంటంటే క్రెడిబిలిటీ. ఈ రాష్ట్రానికి ఏ పారిశ్రామికవేత్త వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకత్వం మాకు సహకరిస్తుందనేటువంటి నమ్మకాన్ని ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరికీ కూడా కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. సో రేపు కూడా అదే చేయబోతా ఉన్నాం. రేపు మేజర్ ఎజెండా రాష్ట్రానికి ఉన్నటువంటి ఎకానమీని మరింత అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి అంశాలతో రేపు ఈ సమ్మిట్ తాలూకా ముఖ్య ఉద్దేశం